హలో అండి, నేను మీ తేజ. ఈరోజు మీకు స్కెచ్ ఆఫ్ సాఫ్ట్వేర్ పర్చేసింగ్ అండ్ ఇన్స్టలేషన్ గురించి డిస్కస్ చేద్దామని చెప్పి వచ్చాను. మీకు తెలిసిందే, స్కెచ్ అప్ ఇంటీరియర్ డిజైనర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్ యూజ్ చేస్తారు ఫర్ డిజైనింగ్ బ్యూటిఫుల్ ఇంటీరియర్స్ అండ్ ఎక్స్టీరియర్స్, అట్ ది సేమ్ టైమ్ ల్యాండ్స్కేపింగ్ ఆల్సో. మనకి స్కెచ్ అప్కి వచ్చేసరికి దీంట్లో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయండి. 3 అనే కాదు, కమర్షియల్ పర్పస్ యూస్ చేయడానికి ఉన్నాయి అండ్ స్టూడెంట్స్ వర్షన్స్ కూడా ఉన్నాయి. సో స్కెచ్అప్ ఫ్రీ ఉంది, స్కెచ్అప్ ప్రో అండ్ స్కెచ్అప్ స్టూడియో. అండ్ అట్ ది సేమ్ టైమ్ హైయర్ ఎడ్యుకేషన్ లైక్ స్టూడెంట్స్ ఆర్ ఇంటీరియర్ డిజైనింగ్, సో వాళ్ళకంటూ సపరేట్ ప్లాన్స్ ఉన్నాయండి. ఇక్కడికి వచ్చేసరికి మీకు హైయర్ ఎడ్యుకేషన్ లేకపోతే ఇక్కడ ఉంటుంది ఫస్ట్ స్టూడెంట్స్ ఫర్ ఎడ్యుకేటర్స్ అండి, అట్ ద సేమ్ టైమ్ ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్స్. సో మోస్ట్ అక్కడ యూజ్ అయితే ఉండదు, బట్ మా ఫారిన్ కంట్రీస్లో మేవి ఉండొచ్చేమో. మాకు వచ్చేసరికి స్కెచ్అప్ ప్రో అండ్ స్కెచ్అప్ స్టూడియో మీద ఉంటుంది. సో ఫ్యూచర్స్ లేకపోతే స్కెచ్అప్ ప్రో అండ్ స్కెచ్అప్ స్టూడియోలో ఆల్మోస్ట్ సేమ్ ఫ్యూచర్స్ ఉంటాయి. అండ్ స్కెచ్అప్ స్టూడియో ఇస్ మై సజెషన్, ఎందుకంటే స్కెచ్అప్ స్టూడియో అనేది మనకి విత్ వీరే వస్తుంది, స్కెచ్అప్ ప్రోలో వీరే రాదు. మీరు స్కెచ్అప్ ప్రో అండ్ వీరే సపరేట్గా కొనాలనుకుంటే నియర్లీ $1,000 అవుతుందండి. 1,000 అంటే ఆల్మోస్ట్ మనకి 82 to 85K అవుతుంది. అదే స్కెచ్అప్ స్టూడియో అయితే $750, నియర్లీ 61,800 మాకు పడుతుంది. సో నా సజెషన్ అయితే స్కెచ్అప్ స్టూడియోనే. సో మీకు మీ ఫీచర్స్ కానీ చూసుకోలేదు, మీకు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయండి ప్రో కెన్ స్టూడియోకి. ఫ్రీ ప్లాన్ కెన్ గోకి పెద్దగా ఏమి ఉండవు, బట్ అవి మనకు యూజ్ కూడా అవ్వవు. సో నేను ఈ సాఫ్ట్వేర్ వచ్చేసరికి నేను ఆఫ్లైన్లో పర్చేస్ చేస్తానండి, 9CAD సొల్యూషన్స్ అని చెప్పేసి. దిస్ ఇస్ ఫ్రమ్ హైదరాబాద్, వీళ్ళు లోకల్ రీసెలర్స్ అనమాట. సో వాళ్ళని పర్చేస్ చేశాక నాకైతే ప్లాన్ యాక్టివేషన్ ఇట్లా వచ్చిందండి. ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ ఇక్కడ ఉంటుంది లైక్ పర్చేస్డ్ వయ్యా 9CAD సొల్యూషన్స్ అని చెప్పనేసి. అవన్స్ లైసెన్స్ యాక్టివేట్ అయ్యాక మనకి దాంట్లో ఏవైతే అప్లికేషన్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయో అవన్నీ ఇక్కడ వస్తాయన్నమాట లిస్ట్. సో ఇక్కడ నుంచి మనకు కావాల్సిన అప్లికేషన్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకుంటాము. సో ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ అయి ఉంటుందండి, ఈవెన్ వీరే కూడా ఉంటుంది దీంట్లో. సో నేను ఈ అప్లికేషన్స్ అన్నీ ఆల్రెడీ డౌన్లోడ్ చేసేసున్నాను. ఇప్పుడు ఇన్స్టలేషన్ ప్రాసెస్ చూద్దాం. ఇన్స్టలేషన్ ప్రాసెస్ అయితే ఈజీ అండి, పెద్ద ఏమి ఉండదు, జస్ట్ ఇన్స్టలేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇది ఎందుకు బెటర్ అనిపించింది అంటే నేను ప్రీవియస్గా పైరసీ వర్షన్ యూజ్ చేస్తున్నాను. సో పైరసీ వర్షన్ అసలు చాలా ప్రాబ్లమెటిక్ అయిపోయింది రీసెంట్ టైమ్స్లో. సో అందుకని ఏంటంటే ఒరిజినల్ వర్షన్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఒరిజినల్ వర్షన్లో ఏంటంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, ఒకవేళ ఉన్నా మరీ అంత క్రాష్ అయిపోయి అంత ప్రాబ్లమెటిక్ అయ్యేంతైతే ఉండవు. బట్ నాకైతే కొంచెం బెటర్ అనిపించింది. నేను ఈ ఒరిజినల్ వర్షన్ ఇన్స్టలేషన్ చేసిన తర్వాత మోడలింగ్ చేశాను, రెండరింగ్స్ పెట్టాను, బట్ నాకు ఎక్కడ ల్యాగ్ అయితే కానీ లేకపోతే క్రాష్ అవడం అయితే కానీ ఏమీ జరగలేదు. వన్స్ మనకి సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అయితే యూజర్ ఇంటర్ఫేస్ ఇట్లా వస్తుందండి. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేసుకుంటాము. సో ఇదైతే వస్తుంది. ఇది మనకి యాక్టివేట్ కావాలంటే మనం సైన్ ఇన్ చేసుకోవాలండి. సైన్ ఇన్ కూడా మనము పర్చేస్ చేసేదానికి ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చుంటామో ఆ మెయిల్ ఐడితోనే లాగిన్ చేయాలి. సో మీకు అప్పుడే సాఫ్ట్వేర్ అనేది యాక్టివేట్ అవుతుంది. మనకి సైన్ ఇన్ అయ్యాకైతే ఇట్ వస్తుందండి మెసేజ్, యువర్ సైన్ ఇన్ టు ఆల్ థింగ్స్ స్కెచ్అప్ అని. సో స్కెచ్అప్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా సైన్ ఇన్ అయిపోతుంది. అండ్ లైసెన్స్ ఎక్కువ వస్తుంది, ఇక్కడ స్కెచ్అప్ స్టూడియో యాక్టివ్ చూపిస్తుందండి.
అండ్ క్లాసిక్ లైసెన్స్ అనేది ఎంపీగా ఉంది. క్లాసిక్ లైసెన్స్ అనేది ఏంటంటే మనకి ఒకసారి పర్చేసిన తర్వాత ఇంకా అది లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు, బట్ అది తీసేశారు, ఓన్లీ పర్పెచువల్ లైసెన్స్ ఒకటే ఇస్తున్నారు. అండ్ మనకు వచ్చేసరికి మీకు చెప్పినట్టు వీరే, సో వీళ్ళు వచ్చేసరికి వీరే 6. అండ్ చెప్పడం కూడా మర్చిపోయాను, స్కెచ్ అప్ లేటెస్ట్ వర్షన్ అండి 2023, బట్ నేను కొంచెం లేట్ ఉన్నాను అండి, అదిగా మీకు లాస్ట్లో చెప్తాను. సో ఇన్స్టలేషన్ అయ్యాక మనం స్కెచ్అప్ ఓపెన్ చేస్తే మనకి వీరే రిలేటెడ్ ట్యాబ్స్ అన్నీ ఓపెన్ అవుతాయండి. మనం ఈ వీరే కూడా ఏంటంటే లాగిన్ చేసుకోవాలండి. సో వీరే కూడా లాగిన్ ఎట్లయితే అంటే మనకి సేమ్ ఏదైతే ఐడి ఇచ్చామో అదే ఐడితో లాగిన్ చేసుకోవాలి. మీకు జావాస్ వెబ్సైట్ డైరెక్ట్గా రీడైరెక్ట్ అవుతుంది అన్నమాట లాగిన్ చేసినప్పుడు. సో మీకు దాంట్లో కూడా కింద వస్తుంది లాగిన్ విత్ మెయిల్ ఐడి, లాగిన్ విత్ కింబల్ అకౌంట్. సో మనం లాగిన్ మన యాక్చువల్లీ ఇది స్కెచ్అప్ ఇంక్లూడ్ అయింది కాబట్టి లాగిన్ విత్ కింబల్ అకౌంట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. సో నాకు ఇదైతే ప్రాబ్లం వచ్చింది. సో ఇక్కడ వచ్చిన ఇక్కడ ఈ విండోలో వచ్చిన స్టెప్స్ ప్రకారం నేను 1x1 చేశాను. ప్రాబ్లం అంటే ప్రాబ్లం కాదండి, మనకి 3D మోడల్స్ ఆర్ టెక్స్చర్స్ ఏవైతే ఉన్నాయో ఆ విండో ప్యానల్ ఓపెన్ అవడానికి ఇదంతా ప్రాసెస్ చేయాల్సి వచ్చింది. సో అక్కడ కాస్మోస్ బ్రౌజర్ అండి, మనకి దీంట్లో ఏంటంటే మెటీరియల్స్ 3D మోడల్స్ అన్నీ ఇంక్లూడ్ అయ్యి వస్తాయి. ప్రీవియస్ వీరే వర్షన్స్తో పోల్చుకుంటే ఇది చాలా బెటర్ అండి వీరే 6. దీంట్లో 3D మోడల్స్ కూడా ఇంక్లూడ్ చేసి వస్తున్నాయి, బట్ ఫుల్ ఫ్లెడ్జెడ్ 3D మోడల్స్ ఉండవు, బేసిక్ మోడల్స్ ఉంటాయి. సో అవైనా ఎనఫ్ అన్నమాట. అండ్ వీరేలో కూడా చాలా ఉన్నాయండి మనకి ఫర్దర్ అప్లికేషన్స్. సో మీకు ఇవన్నీ ఏంటంటే స్కెచ్అప్ గురించి అయితే కానీ వీరే గురించి అయితే కానీ వీటి బెనిఫిట్స్ ఏంటి, యూజర్స్ ఏంటి, సో ఉజ్జ వర్షన్స్ వల్ల ఎన్ని యూజర్స్ ఉన్నాయి, ఎన్నటి వర్షన్స్ అయితే డిసడ్వాంటేజెస్ ఏంటి, సో ఇవన్నీ ఏంటంటే మీకు ఈ నెక్స్ట్ వీడియోలో నేను మీకు అప్లోడ్ చేసి పెడతాను. సో మనకైతే వచ్చేసిందండి మొత్తం అది వీరే ఎసెన్షియల్స్ అని మెటీరియల్స్ అని రెడీ మోడల్స్ అని అన్నీ వచ్చేసాయి. సో మీకు ఇంకా ఈ స్కెచ్అప్ లేఅవుట్ గురించి స్కెచ్అప్ గురించి మొత్తం డీటెయిల్స్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి, టూల్స్ గురించి కానీ అండ్ కొత్త ఫీచర్స్ ఏమి ఉన్నాయి స్కెచ్అప్ 2023లో అన్ని మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీకు ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.